चीज फिल्ड क्रॉकेट्स की कावाल इंग्रीडियंट्स ओसारी चूद्दाम। उड़किंचिन बंगाळदुंपलु, चिल्ली फ्लेक्स, वेल्लुल्ली, फ्लावर, ब्रेड क्रम्स, पालु, कोद्दिगा थाइम, कोद्दिगा बेसिल, वेन्ना, शेडार चीज ब्लॉक्स कोद्दिगा, अलागे ओक गुड्डु। इवन्नमाट इंग्रीडियंट्स। ఒకటి ఒకటి కటింగ్ ఉంది, ఏంటంటే గార్లిక్ చాప్ చేసుకోవడం. చేద్దాం. ఇలా గార్లిక్ ఫైన్ చాప్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో డైరెక్ట్ ఇప్పుడే వేసుకుందాం. అండ్ దెన్ గ్రేటర్ తీసుకొని బంగాళదుంపల్ని గ్రేట్ చేసుకున్నాం. ఇవి ఉడికించినవి, ముందే చెప్తున్నాను, బాగా ఉడికించి పెట్టుకున్నాం. సింపుల్గానే వచ్చేస్తాయి. వీటిని అలాగే మ్యాష్ చేస్తే లంప్స్ వస్తాయి. అంతేకాకుండా బైండింగ్ రావడం కోసం ఇట్లా ఎప్పుడైతే మనము ష్రెడ్ చేస్తామో అప్పుడు తీగలు తీగలుగా వస్తుంది కదా, ఆ టైంలో బైండింగ్ కోసం మనకు పోగులు సపోర్ట్ చేస్తాయన్నమాట. ఇందులో గార్లిక్ ఆల్రెడీ వేసాము, ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, థైమ్, బేసిల్, బటర్ కూడా ఇందులోనే వేయాలి. మ్యాష్ వేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదా బటర్. మెల్ట్ అయ్యి ఉంటే పర్లేదు, కానీ డైరెక్ట్గా ఫ్రిజ్లో తీసుకుని మాత్రం కొద్దిగా రక్తం. తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటాం. మిక్స్ చేసుకునేటప్పుడు ఇన్ కేస్ కొద్దిగా కనుక మెత్తగా ఉంది, ఆ కన్సిస్టెన్సీ గట్టిగా లేదు, ప్రాపర్గా లేదు అనుకుంటే దాన్ని డ్రై చేయడం కోసమని బ్రెడ్ క్రమ్స్ ఇంకా ఫ్లవర్ని కొద్దిగా మిక్స్ చేసుకోవచ్చు. సాల్ట్, కొద్దిగా ఫ్లవర్ వేసుకుంటాం. బ్రెడ్ క్రమ్స్ కూడా వేస్తాం. బ్రెడ్ క్రమ్స్ ఏంటంటే ఓవరాల్గా ప్రోడక్ట్ ఫినిష్ అయిన తర్వాత కూడా తినేటప్పుడు కొంచెం క్రంచీనెస్ని ఇస్తాయి, దాంతోపాటుగానే మాయిశ్చర్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈక్వల్ క్వాంటిటీలో రౌండ్స్ తీసుకొని రోల్ చేసుకొని అందులో చీజ్ని స్టఫింగ్ చేసుకుంటాం. అంతా చేసుకుందాం. ఎనీవే చేతులు కడుక్కున్న తర్వాత స్టవ్ కూడా వెలిగించుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను, వేడి అవుతూ ఉంది. సో ఈలోపు ఏంటంటే మనం క్రాకెట్స్ రెడీ చేసుకున్నాం. ఈక్వల్ సైజులో ఇలా ఒక ఉండ చేసుకొని కావాల్సిన షేపు సైజు మన ఇష్టం అనమాట. సో ఇదైతే బాగుంటుంది అనుకుంటున్నా. ఇలా ఒక్కో క్రోకెట్లో ఒక్కొక్క చీజ్ని స్టఫ్ ఈ విధంగా మొత్తం క్రోకెట్స్ తయారు చేసేసుకున్నాము.
వీటికి కొద్దిగా డస్టింగ్ కావాల్సి వస్తుంది. దాన్ని కూడా కొద్దిగా రోల్ చేసుకుందాం. కొంచెం డెలికేట్గా ఉంటాయి, కాస్త పిండి కనుక హార్డ్గా కలుపుకున్నట్లయితే ఇంత డెలికేట్గా కాకుండా కొద్దిగా స్టిఫ్గా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వీటిని ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత తీసుకెళ్ళి డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఫ్రోజ్ అయ్యే విధంగా డీప్ ఫ్రిజ్లో కనుక పెట్టేసుకున్నట్లయితే తర్వాత కుక్ అయిన తర్వాత కూడా కాస్త క్రిస్ప్గా బాగుంటుంది. అదనమాట పద్ధతి. ఎనీవే ఇది కాస్త మెస్సీగా ఉంది, డోంట్ మైండ్. వీఆర్ గోయింగ్ ఫర్ క్లైమాక్స్. లాస్ట్ ఎండింగ్ ప్రాసెస్ ఏంటంటే ఒక ఎగ్ వాష్ కోసం ఎగ్ని కొట్టి పెట్టుకుందాం. తర్వాత ఏం చేద్దాం అంటే ఒక ప్లేట్లో బ్రెడ్ క్రంబ్స్ వేసుకుంటాను. బ్రెడ్ క్రంబ్స్కి టేస్ట్ రావాలి అనుకుంటే కాస్త సీజనింగ్ చేసుకోవచ్చు. కొద్దిగంత పెప్పరు సాల్ట్ యాడ్ చేసుకుంటాను అనమాట. పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ కూడా తప్పగా లేకుండా కొన్ని కొరికిన వెంటనే కూడా టేస్ట్ వచ్చే విధంగా ఉంటుంది అనమాట. ఓకే, డస్టింగ్ చేసిన క్రాకెట్ని నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను కదా చూసారు ఇందాక, ఇందులో వేసుకుంటాం. ఎగ్ వాష్ చేసిన తర్వాత బ్రెడ్ క్రంబ్స్ ఇది మాత్రం కొద్దిగా జాగ్రత్తగా టెక్నిక్గా వేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా అటు ఇటు చేసినా కూడా బాగా మెస్సీ అయిపోతుంది అన్నమాట. ఎగ్ వాష్ అయిపోయింది, బ్రెడ్ క్రంబ్స్లో ప్రస్తుతానికి వేసేసాం అన్నావు. ఈ విధంగా కొద్దిగా రోల్ చేసి బ్రెడ్ క్రంబ్స్ అన్నీ అంటుకునే విధంగా తీసుకెళ్ళి ఆయిల్ వేయాలి. కాసేపు అలా ఫ్రై అవని తర్వాత మళ్ళీ మనం ట్విస్ట్ కూడా చేస్తాము. ఈ లోపు నేను చేయి కడుక్కొని కౌంటర్ కూడా క్లీన్ చేస్తాను. ఒకవైపు ప్రాపర్గా కుక్ అయిన తర్వాత రెండో వైపుకి ట్విస్ట్ చేసుకుంటున్నాము. ఇందులో ఎక్కువ కుక్ అవ్వాల్సిన ఐటెం కూడా ఏం లేదు. నిజానికి చెప్పాలంటే బంగాళదుంప ఒక్కటే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి, ఆ బంగాళదుంప ఆల్రెడీ కుక్ చేసేసాం కాబట్టి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కుక్ అయితే సరిపోతుంది. అది కూడా ఏంటంటే లో ఫ్లేమ్లో, వీలైనంతవరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లోపల నుంచి కూడా వస్తుంది, ఆ చీజ్ కూడా లోపల మెల్ట్ అవుతుంది అన్నమాట. సో డన్, ఇప్పుడైతే అయిపోయింది రెడీ. మనం దీన్ని డిష్ అవుట్ చేసుకొని ప్రెజెంటేషన్లో చూద్దాం.